పరిసర విశాఖ మహానగరంలో ఆ ప్రయత్నం చేయడానికి మీరంతా స్పందించాల్సిన అవసరం. పాడేస్తుంది కదా బయట, పాడేస్తా ఆ ప్లాస్టిక్ బాటిల్ తయారు చేసి ఎక్కించాలి చేయొచ్చు. అలాగే మట్టి బౌల్స్ ఉంటాయి, మట్టి బౌల్స్ వీలుగా ఉంటాయి, ఎవరికి అందుబాటులో ఉంటాయి అక్కడ కానీ మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మిగతాకు పది మందికి చెప్పగలిగితే ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయడం అవుతుంది కదా. మేము లాస్ట్ ఇయర్ ఆవిడ నిన్న రాత్రి ఫోన్ చేసి మాకు పిచ్చుగా కూడా కావాలి, మా పిల్లలు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు ఎప్పుడు తెచ్చిస్తారో అని అడిగింది. ఎక్కువ మంది చేత పిచ్చుకలు పెంచేలా చేయగలుగుతాం కదా. పిచ్చుకల సంఖ్య పెరిగితే మనకి హాని కలిగించే క్రికెటర్ల సంఖ్య తగ్గిపోతుంది కదా. ఓకేనా? కాబట్టి మీరంతా ఈ పిచ్చుకలను కాపాడేందుకు ప్రయత్నం చేయాలని నేను అయితే కోరుతున్నాను. ఇప్పుడు మన మార్చి 20వ తారీఖున స్పారో డే అంటారు. అసలు ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఇంతవరకు మనకి మనుషులకి తెలిసిన జ్ఞానం, మనుషులకున్న జ్ఞానం ప్రకారం ఈ విశ్వంలో ఎక్కడా జీవరాశి అంటూ లేదు, అది ఉన్నది ఓన్లీ భూమి మీదే ఉంది. ఈ భూమి మీద ఉన్న జీవరాశులు మొత్తం 10 కోట్ల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవుడు ఒక జీవి మాత్రమే, 10 కోట్లలో ఒక జీవి మాత్రమే. అయితే ఈ 10 కోట్ల జీవరాశులు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి మనుగడ ఉందన్నది మనం అంతా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా అన్ని దేశాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా కొన్ని జీవరాశులు ఏవైతే నాశనానికి దగ్గరగా ఉన్నాయో, అంటే అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్నాయో, వాటి గురించి పట్టించుకొని వాటిని కాపాడటానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అయితే ఈరోజు విశాఖపట్నం తీసుకుంటే పర్యావరణ మార్గదర్శి వైశాఖి అనే ఒక చాలా మంచి వ్యవస్థ, అంటే ఇదేంటంటే ఓన్లీ పర్యావరణం గురించి మాత్రమే పనిచేస్తుంది. సో దానికి ఏంటంటే విజయ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అయితే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. సో ఇదేంటంటే 20 మార్చిలో, కానీ ఈరోజు 14 ఫిబ్రవరి వ్యాలెంటైన్స్ డే. సో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాం.